విశ్వాసమును బాప్తిసమును గురించిన బోధయు అస్త నిక్షేపణయును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ దినము ప్రభా నలుగురు యవనస్తులు అయినా నీ సన్నిధికి అనగా నీ సహవాసములో భక్తి సాక్షులు పాలి భాగస్థులై వారి హృదయాల్లో మీరు ఆత్మ ద్వారా జరిగించిన కార్యాన్ని సాక్షిగా వారి కలిగి ఉండటానికి వారికి ఇచ్చినటువంటి నీ కృపకే వందనాలు. అయినా ఈ లోకంలో క్రీస్తును సొంత అంగీకరించడం ద్వారా నిత్యత్వంలో సంతోషం అని నీ వాక్యం సెలవించినట్లు యవనస్తు ప్రభా రాబోయే దినాల్లో అపోస్తుల బోధ సహవాసము కట్టువెట్టుట ప్రార్థన చేయటందు వారు ఏడతగా నిలిచుండటానికి వీరి ద్వారా వీరి సాక్షి ద్వారా అనేకులు ప్రభా నిత్య సేవ కొరకు ప్రభా వారు ఎన్నిక చేయబడుతు సహాయం చేయరు. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రత్యేకంగా యవనస్తును మీ యొక్క కష్టాలకు అప్పగించుకుంటూ మీ దాసనాన్ని కూడా మెరుగుపరిచి రెండు మాటలు ప్రభా నీ వాక్యం ద్వారా వారిని సన్నిహితమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇట్లరా ఇప్పటి వరకు బాప్తిసము అనగానేమి, బాప్తిసము ఎందుకు తీసుకోవాలి, బాప్తిసం తీసుకోక ముందు ఎటువంటి జీవితము, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి అనే విషయాలు చక్కగా క్రమముగా లేఖనానుసారంగా తన దాసుని ఒక విషయం చెప్పమంటారు. ఆశ్చర్యకరంగా ఈ దినపరిచర్యలో మేము రాసుకున్న నలుగురు పేర్లతో పాటు దేవుడు ఒక పేరు రాశాడు. ఆ పేరు ఎవరిదంటే సత్యవేదం గారిది. నిజంగా మనం అభినందించాం. ప్రభు వారికి నడిపించాం. రాత్రి అనుకోకుండా సహోదరుడు జాన్ నాకు ఫోన్ చేసి అంకుల్ డాడీ వచ్చాడు ఒకసారి మీరు కలవాలి అంటే సంతోషంగా వెళ్ళి కలిసి అన్నా రేపు ఉదయకాలము ఇది ఎప్పుడో నిర్ణయించిన కార్యక్రమం ఈ అంతది కాదు ఇది అనుకున్నాడు. వర్తమాన కొరకు ప్రభుత్వం రాసుడు పంపించాడు కనుక మంచి వాక్యాన్ని లేఖనానుసారంగా బయలుపరిచారు. అన్నగారికి కూడా మరి ప్రత్యేక వందన. అయితే బాప్తిసము తీసుకోవటం అంటే ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు మీరు లోకానికి చనిపోయిన యవనస్తులు ముఖ్యంగా వినాలి. సౌమ్య సంకీత్ ఆ రీతిగానే మనీష్ యేసుదాస్ యేసుబాబు వీళ్ళంతా కూడా మరి వాక్యం వినాలి. మీరు ఇప్పుడు దేనికి చనిపోయినారంటే లోకానికి చనిపోయినారు అంటే లోక సంబంధమైన కార్యాలకు, పాప సంబంధమైన కార్యాలకు, శారీరక ఇచ్చలకు. లోకంలో మూడు ఉన్నాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒకటి ఏంటంటే లోకములు ఉన్నదంతయు శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవన. వీటిని మనం నియంత్రించుకోవాలి వాక్యాన్ని బట్టి, ప్రార్థన ద్వారా, సంఘానికులు క్రమం వెళ్ళుట ద్వారా, ప్రభువులతో హెచ్చరికలు స్వీకరించడం ద్వారా వీటికి నువ్వు నియంత్రించబడతావు. దేనికి నువ్వు అతిశయ పడవు, కృంగిపోవు, లోకరీతిగా నిన్ను నువ్వు హెచ్చించుకో. తులసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం ఒకటి చదవండి, 2 వచనాలు. అవునా, ఇక్కడేంటంటే ఇప్పుడు యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థాన అనుభవాల్లో మీరు ఎక్కిపోయించారు. ఇప్పుడు మీ అనుభవం ఏంటంటే నేను యేసు క్రీస్తు వారు నా పాపముల కొరకు ఏ రీతిగా అయితే ఆయన అప్పగించబడ్డాడో ఇప్పుడు నేను లోక పాపముల కొరకు నేను చేయబడ్డానంటే చనిపోయినాను. ప్రభు నా కొరకు చనిపోయినాడు. ఇదేను నేను దేని కొరకు చనిపోయినానంటే పాపముల కొరకు నేను చనిపోయినాను. ప్రభుతో నేను ఏకీభవించిన ఆయన నాకు ప్రజలుగా సాదృశ్యంగా చనిపోయినాడు కదా, ఆయనతో కూడా నేనే చేయబడినంటే పాతి పెట్టబడినా. ఆయన ఎన్నో దినం తిరిగి లేచినాడండి మీరు చెప్పాలి. ఏమన్నా అసలు ఎన్నో దినం తిరిగి లేచినాడు, 3వ దినం తెచ్చాడు. ఇప్పుడు ప్రభుతో పాటు నువ్వు తిరిగి లేచావు. అందుకే రాయబడింది ఇప్పుడు ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉండాల వాడు నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము కదా, ఎన్నో వచ్చింది చెప్పండి, 17 వచ్చింది. కాబట్టి నువ్వు క్రీస్తు నందు ఉండాల వారు ఎవరంట, నూతన సృష్టి. ఎవరైనా కొత్తగా మీ ఇంట్లో శిశువు జన్మించింది అనుకోండి,
శిష్యుడికి తల్లిదండ్రులు సహాయం చేయాలి. ఆకలైతే అడగలేదు. ఆకలైతే ఏం చేస్తా శిశువు ఏడుస్తుంది. ఏడవగానే తల్లి ఏం చేస్తుందంటే గబగబా పోయి తన కడుపు నింపింది. అట్లాగే ఏదైనా మరి చూడండి అశుద్ధం అంటే వాళ్ళు ఏదైనా తడి చేసుకున్నారు ఇంకా బట్టలు ఏడుస్తారు. ఏడవగానే వెళ్ళి మళ్ళీ తల్లిలో తండ్రో సహోదరులు ఎవరో వాళ్ళు ఏం చేస్తారంట డైపర్ మార్చి సహాయం చేస్తారు. అట్లాగే ఇప్పుడు శిశువుల మీద శిశువుకున్న వారు ఎక్కడ ఉండాలంటే తల్లి దగ్గర ఉండాలి. తల్లి సంఘము, తల్లి అని చెప్పండి సంఘం. చాలా సులువుగా చెప్తాను మీకు, లేఖనాలు తీస్తే మీకు అర్థం కాదని సులువుగా. తల్లి ఒడిలో ఉంటే నీకు పోషణ. సౌమ్య నువ్వు ఎక్కడ ఉండాలి? ప్రతి ప్రవచనాలు ఎక్కడ ఉండాలా? సంఘములో ఉండాలి. పరిశుద్ధుల యొక్క సహవాసం. ఇవి సహోదరులు, సహోదరులు ఇప్పుడు పరిశుద్ధులు. కనుక యవనస్తులందరూ కూడా ఎక్కడ ఉండాలి? ఆదివారం ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. ప్రభు వాళ్ళు ఉండాలి. ఆత్మీయ తల్లిదండ్రులు, సేవకులు ఉంటారు, అక్కడ ఉండాలి. మీరు ఉంటే మీ యొక్క ఆత్మీయ అవసరాలని వారు తీరుస్తారు. మీకు బాధ కలిగితే వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఈ విషయంలో మాకు బాధ ఉంది, మా కొరకు మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఇట్లా ప్రభు వాళ్ళకి వచ్చినప్పుడు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఏదైనా యవనస్తులు కనుక మన శరీరంలో ఉన్నంత కాలం మనకేమైందంటే మురికంటిది. ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ మన కాళ్ళకి ఏమంటుంది? మురికంటిది అంటదా? అంటే మన లోకంలో ఉన్నదానికి ఏమాశ అంట? శరీరాశ. ఇది ఒక మురికి. హృదయం అన్నిటికంటే మోసకరమైన, ఇది ఘోరమైన వ్యాధి గల దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? ఎంత నువ్వు రక్షణ పొందినా ఇప్పుడు నేను పరలోకంలో పెట్టాలి, ప్రభు భూలోకంలో వచ్చాను. అయితే నీకు ఒక ఏర్పాటు ఏంటంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవటానికి, నీ విశ్వాసాన్ని బలపరచుకోవటానికి దేవుడు ఒక సదుపాయం ఏర్పాటు చేశాడు. అదేంటంటే దేవుడు నీకు ఇచ్చిన స్థానిక సంఘము. ఆ సంఘములో ఉండాలి నువ్వు. లోకంలో బతుకుతూనే నీ జీవనోపాధిని కొనసాగిస్తూనే, ఉద్యోగ వ్యాపారాలు చదువు కొనసాగిస్తూనే నువ్వు ఈ యొక్క జీవితం ఎక్కడ కొనసాగించాలంటే నీ నిజమైన జీవితం సంఘములో ఉంది. కనుక నువ్వు సంఘములో ఉండాలి, సంఘముతో కలిసి ఉండాలి. కలిసి ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా బలపడతావు. ఒకవేళ సంఘానికి నువ్వు రాకుండా ఇంకా బాప్తిస్మ తీసుకుంటే అయిపోయింది నా పని, ఇంకా అవసరం లేదనుకుంటే దీనివల్ల నీకు ప్రయోజనం ఏమీ. కనుక ఇప్పుడు నువ్వు సంఘములో చేర్చబడ్డావు, పరిశుద్ధుల యొక్క సహవాసంలో చేర్చబడ్డావు. అంతేకాదంట నువ్వు ప్రభు పల్లెలతో తీసుకుని రావు. ఎక్కడ తీసుకురాబడ్డావు? ఇప్పుడు కొలసీ 3:1 చదవండి. ఏ వెతకాలండి? ఎక్కడ ఎత్తుకాలంటే మనము పైన. పైన అయితే ఏంటది? యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆయన తిరిగి లేచి 3వ దినం తిరిగి లేచి 40 రోజులు ఆయా సందర్భాల్లో ఆయన శిష్యులకు, అనుమానాస్తులకు, అవిశ్వాసులకు కనపడి తను తాను ప్రత్యక్షపరుచుకొని ఆయన ఆ చేతులు ఎత్తి వారిని ఆశ్రయించి తిరిగి లేచి ఎవరి పక్కన కూర్చున్నాడంట? తండ్రి ఉడిపాశ్రమ. ఇప్పుడు మీ పరలోకం, మీ యొక్క పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకం అందు ఉంది. ఈ దినము తన గాయపడిన హస్తం చేత దేవుడు మీ యొక్క పేరును జీవ గ్రంథంలో రాశాడు. నిత్యత్వంలో ప్రభుత్వం మీరు ఉన్నారు. భౌతికంగా ఇక్కడ ఉన్నా కూడా మీ ఆత్మ ఎక్కడ చేర్చబడిందట? ప్రభుత్వం చేర్చబడి. అందుకే ఆ సిలువలో ఉన్న ద్వంద్వం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకి ఇటువంటి సదుపాయాలు అవకాశాలు ఏమి లేవు కనుక ఆయన బాప్తిస్మ తీసుకోలేదు. ఇప్పుడు మీకు అవకాశం ఉంది, సదుపాయం ఉంది, నీతి యావత్ ఇలా జరగలగానే మీరు తీసుకున్నారు. ఇది సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు సాక్ష్యం ఉంది కాబట్టి ప్రభు అని ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఏమున్నాడు? ప్రభు నేడే నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి ఎక్కడ ఉందట? పరలోకం ఉంది. చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మాట ఉంటుంది 3:21 వచ్చిన చదువుతారా? సమస్తమును మన పౌరస్థితి ఆ మాట మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి చూడండి ఎక్కడ ఉందంటే మన పౌరస్థితి ఎక్కడ ఉందండి? ఇప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో పేరుంది. అంటే నువ్వు ఎక్కడ ఉండట్టు? భారతదేశంలో ఉండట్టు. అట్లాగే ఇప్పుడు నిత్యత్వంలో నీ పేరుందంటే బాప్తి సాక్ష్యం పొందిన తర్వాత ఇప్పుడు నీ పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకంలో ఉంది. కాదు నువ్వు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన ఉన్న వాటిని చూడాలి. పైన ఎవరున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక నిరీక్షణ. ఏం నిరీక్షణ ఇచ్చాడంటే ఒక దినం ప్రభు మన కొరకు వస్తాడు. ఒకవేళ లేకుంటే ఆయన రాకముందే ప్రభు మనల్ని పిలిస్తే మనం ఆయన దగ్గరికి వెళతాం. అది శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడు వాడు ఏమైపోయినాడు? నూతన సృష్టిగా చేయబడ్డాడు.
కాబట్టి ఇప్పుడు ఎదుగుతున్న పిషు ఎదుగుతున్నప్పుడు చాలా పెద్ద పాట ఇది కొన్ని సమయంలో చెప్పడం కుదరదు కనుక ఏదైనా శరీరంలో ఉన్నప్పుడు మనం కొన్ని కోరికలు కలుగుతాయి శారీరక ఇచ్చలు కలుగుతాయి ఇచ్చలు కలిగినప్పుడు వాటిని నీ స్వశక్తితో నువ్వు జయించలేవు వాటిని జయించాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే దేవుని మందిరానికి రావాలి ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా సమయం తీసుకొని కొంచెం మనసు పెట్టి మోకాలుండి ప్రతిరోజు ఏం చదవాలంటే మీరు దేవుని వాక్యాన్ని చదవాలి చదవటమే కాదు దాన్ని ఏం చేయాలంటే కొంచెం ధ్యానము చేయాలి చేస్తే అప్పుడు ఏం చేయబడతామంటే కొంచెం నువ్వు నూతన పరచబడతావు దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు నూతన స్వభావాన్ని ఇస్తాడు నూతన ఆలోచనలు ఇస్తాడు అప్పుడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అప్పుడు నీకు అర్థమైంది పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభు జగత్తు పునాది వేయబడుతు మునిపే మీ కొరకు ఏం చేశాడంటే ఆయన దాచి ఉంచాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం కాబట్టి ఇక్కడ మొదటిగా ఇప్పుడు ఏమైంది మారు మనసు ఇక్కడ క్రమంలోకి వద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయంలో మొదట ఏం చూసినాము ఏమి విడిచిపెట్టినారు క్రమం ఉంది నిర్జీవ క్రియలను విడిచి ఇప్పుడు మీరు పాపాలు ఒప్పుకున్నారు క్షమాపణ పొందినారు సంఘం ఎదుట మరి బంధుమిత్రాదులు ఎదుట మరి పరిశుద్ధులు ఎదుట మీరు పాప క్షమాపణ పొందినారు రెండవది మారు మనసు పొందినారు మూడవది ఏంటంటే దేవుని అందరూ ఏమొచ్చారంటే మీరు బాప్తిసం ఇచ్చారు నాలుగవది విశ్వాసం ఇచ్చారు నాలుగవది బాప్తిసం కూడా తీర్చుకున్నారు ఇప్పుడు హస్త నిక్షేపణ అంటే పెద్దలు మీ కొరకు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు ఈ పెద్దలు ప్రార్థన చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు ప్రభు సంఘంలోకి ప్రభు మిమ్మల్ని నియమించాడు సంఘములు ఏం చేసినాడంటే నియమించాడు చూడండి కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఎవరైనా ఒక నియమక అంటే ఒక రాజుగా నియమించినప్పుడు దేవుడు ఏం చెప్పినాడంటే సమయంలో వెళ్ళి ఆ సౌల్ రాజుని ఇస్రాయేల్ ప్రజలకు ఏం చేయాలన్నంటే రాజుగా అభిషేకించాడు ఆయన వెళ్ళి చేతులు ఏం చేసాడు ఆయన కొరకు ప్రార్థన చేశాడు అంటే మిమ్మల్ని దేవుడు సంఘములో నియమించుకున్నాడు ఎందు నిమిత్తం నియమించుకున్నాడు అంటే పౌలు అంటున్నాడు చూడండి తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం పౌలు గారు తిమోతికి ఒక మాట చెప్తా ఉన్నాడు తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13:2 ఉంది చూడండి తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున ఈ దేని కొరకు నియమించాడంటే మిమ్మల్ని ఇప్పుడు పరిచర్యకు నియమించాడు సంఘంలో మీరు పరిచర్య చేయాలి మీరు ప్రార్థన చేసుకోవాలి ప్రభువా నాకు నీవిచ్చిన పరిచర్య ఏమిటి ప్రార్థన పరిచర్య సువార్త పరిచర్య మరి సేవకులకు పరిచర్య చేయటం మందిరంలో పరిచర్య చేయటం ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేయటం ఆ రీతిగా మీరు ఉద్యోగస్తులు అయితే కనుక ప్రభువాగారిని నమ్మకంగా దేవునికి ఇచ్చి ఆ పరిచర్యను మీరు ప్రోత్సహించండి ఇవన్నీ కూడా చేయాలి దేవుడు నిన్ను పరిచర్య కొరకు నియమించాడు రెండో భాగం ఏమంటున్నాడంటే మరి ఒకప్పుడు మనం ఎలాంటి ఆయన పౌలు అనుభవం చెప్తూ ఉన్నాడు ఎలాంటి అనుభవం ఉన్నాడంటే ఆయన బలహీన స్థితిలో ఉన్నాడంట కనుకనే మరి దేవుని బిడ్డలను ఆయన ఏం చేసేవాడు దూషించేవాడు హింసించేవాడు హాని చేసేవాడు అంట ఇప్పుడు మీరు కూడా కొంతమందిని చాలామందిని రక్షణ పొంది చాలా సంవత్సరాలై సంఘంలో బాధ్యతలు వహిస్తూ పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ పరిచర్యలు బల్ల దగ్గర పనిచేస్తూ స్వార్థ పరిచర్య కూడా చేస్తూ వాక్యం చెప్పే సేవకుల మీద జోకులు వేసుకుంటూ ఉంటారు వాక్యం చెప్పే సేవకుల మీద జోకులు వేస్తాం లేకపోతే బయటికి వెళ్ళి సంఘం గురించి పరిచర్య గురించి కొంచెం తెలియకోకుండానే వాళ్ళు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అదంతా దేని ద్వారా కలుగుతుంటే అది విశ్వాసం లేని తెలియజేస్తారు నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు కూర్చున్న ఒక కొమ్మ నువ్వేం చేయకూడదంట నరుక్కోకూడదు ఒక నువ్వే కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మ నువ్వు నరుక్కుంటే ఏమైపోతావు పడిపోతావు అందుకని చాలాసార్లు మన స్థానిక సంఘాలు బలహీన పడ్డ కారణం ఏంటంటే పౌలు చెప్తున్నాడు చక్కగా ఇవన్నీ నేను ఎందుకు చేశానంటే చూడండి అక్కడ ఏమో రాశాడు చూడండి తెలియక అవిశ్వాసం వలన చేసేది ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు చేస్తే తెలియక చేసినట్టు కాదు తెలియక చేసినట్ట తెలిసి చేసినట్టు అంటే శరీరం పనిచేస్తుంది మళ్ళీ అలాంటి స్థితి మనకు రాకూడదు అలాంటి స్థితి ఏం చేయకూడదు అంటే మనకి రాకూడదు ఒకవేళ అలాంటి స్థితి వస్తే ఏం జరిగిందో తెలుసా ఏప్రిల్ రాసిన పత్రిక ఇందా చదివాక 6వ అధ్యాయము 4:3 చదవండి
దేవుడు సెలవిచ్చిన ఎడల అక్కడ ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని వలన సిలువ వేయించు శ్రీ దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను ఏం చేస్తున్నారంటండి అవమాన పరిస్థితి కాబట్టి యవనస్తులారా భవిష్యత్ దినాల్లో మీకు ఎక్కడైనా సేవకుల ద్వారా నొప్పి తగలొచ్చు వాక్యం చెప్తున్నప్పుడు అన్న నా కోసమే వాక్యం చెప్తున్నాడు అనుకోవచ్చు ఒక్కోసారి పెద్దల ద్వారా మీకు నొప్పి తగలొచ్చు ఎందుకంటే అరే నేను సంఘానికి వస్తున్నాను వాళ్ళు నన్ను తీసేసిన అయినా నీకు నొప్పి తగిలినా కూడా గబుక్కున గనక నీవు దానికి ప్రతిస్పందిస్తే నువ్వు బాహాటకు ఎవరు సిలివేస్తున్నావంట ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వేం చేయాలంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ప్రభువా వాక్యం చెప్తున్నారు కానీ వాక్యానుసారంగా చెప్పలేకపోతున్నారు వాక్యం చెప్తున్నారు కానీ మమ్మల్ని బలపరచట్లేదు కానీ మమ్మల్ని కృంగదీస్తున్నారు కనుక ఆ పై నిలబడే వాక్యం చెప్పే ఆయన కొరకు మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి కానీ మీరు వెళ్ళి ఆయన గురించి తప్పుగా మాట్లాడటం కానీ ఆ సంఘం గురించి బలహీనంగా మరి మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కానీ చేస్తే మన విశ్వాసం కోల్పోయి ఏమి దేంట్లోకి వెళ్తామంట అవిశ్వాసంలోకి వెళ్తాము అవిశ్వాసంలోకి వెళ్తే ఏం చేస్తాము దూషిస్తాము దేని దూషిస్తామంట దేవుని బిడ్డలు దూషిస్తాం సేవకులు దూషిస్తాం సంఘంలో ఉండేటువంటి పరిశుద్ధులు దూషిస్తాము ఆ సంఘ కార్యక్రమాలకు హాని చేస్తాము సంఘాన్ని బలహీనపరుస్తాము మనం కూర్చున్న కొమ్మని మనం ఏం చేస్తామండి నరికేస్తాం అదేదో మనకి ఘనత వచ్చింది అనుకుంటాము తెలియకోకుండానే మనకేమొస్తుందంటే అక్కడ అవమానం వస్తుంది యవనస్తులారా జ్ఞాపకం చేసుకోండి కాబట్టి మీరు రక్షణ పొందిన తర్వాత నీ జీవిత కాలం అంతా నువ్వేం చేయాలంటే ఆత్మీయంగా మీరు బలపడాలి ఆ రీతిగానే సంఘాన్ని కూడా ఏం చేయాలంటే మీరు బలపరచాలి ప్రభునామానికి ఎప్పుడు మీరు ఏం తీసుకురావాలంటే మహిమనే తీసుకురావాలి ఏం తీసుకురాకూడదంటే అవమానమును తీసుకురాకూడదు ఇది మీరు ఖచ్చితంగా బాప్తిసం పొందిన తర్వాత రాబోయే భవిష్యత్ దినాల్లో జరిగే పరిస్థితుల్ని అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను పౌలు అన్నాడు ఇవన్నీ నేను చేశాను ఎప్పుడంటే ప్రభుని ఏం చేశాడంటే ఆయన ఎరగక మునుపు అయితే ఇప్పుడు నన్ను ఎందుకు మార్చేశాడంటే దేవుడు ఇప్పుడు మీరేం చేయాలి అనేది కూడా రాశాడు చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏం చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి ఒక మాట చేసి ముగిద్దాం 15:2 ఉంది నేను చదువుతాను మీరు గమనించాను 16 అయినను నిత్య సేవ నిమిత్తము తనను విశ్వసింపబోయే వారికి నేను మాదిరి చూడండి ఫస్ట్ అవిశ్వాసంలో ఉన్నప్పుడేమో అందరినీ తిట్టాడు అందరినీ దూషించాడు అందరి మీద రాళ్ళు వేశాడు ఎవరు అపోస్తుడైన పౌలు యేసుప్రభు నెరిగిన తర్వాత ఏమైపోయాడంటే తనకు తాను ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు ఎవరు ఇవ్వలేదు ఈ సర్టిఫికేట్ ఆయన ఇస్తున్నాడు సర్టిఫికేట్ ఏంటి ఆ సర్టిఫికేట్ అంటే యేసు క్రీస్తుని నిత్య జీవం కొరకు ఎవరైనా విశ్వసించాలంటే నన్ను చూడాలి యేసు క్రీస్తుని విశ్వసించాలంటే యవనస్తురాలైన సౌమ్యాన్ని చూడాలి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఈ అమ్మాయిని చూడాలి ఈ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయిలు ఎవరు కనపడాలంట సౌమ్య కనపడకూడదు ఎవరు కనపడాలి అమ్మాయిలో యేసు క్రీస్తు కనపడాలి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సంకీర్తులు ఎవరు కనపడాలంటే సంకీర్తి కనపడకూడదు ఎవరు కనపడాలి ఇప్పుడు యేసు క్రీస్తు కనపడాలి ఎందుకే యేసు క్రీస్తు కనపడినప్పుడే వారు అవిశ్వాసులైతే ప్రభు నెరగిన వారైతే ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని వారు అంగీకరిస్తారు సువార్త ప్రకటించటం ఈజి సువార్తకి అనుగుణంగా జీవించటం చాలా ఇష్టం కదా పత్రికలీయటం యేసు ప్రభు గురించి ఇక్కడ పులిపేట మీద నిలబడటం చాలా అది కొంచెం సులువే కాదు యేసు ప్రభులాగా మారి నేను మాదిరి అని చెప్పడం చాలా కష్టం అందుకే పౌలు మారాలంటే నువ్వు కూడా మారాలంటే ఏం చేయాలంటే పౌలు ఏం చేశాడు అది చేయాలి ఏం చేసేవాడు తెలుసా పౌలు ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడు కాకూడదని నన్ను నేను ఏం చేసుకున్నానంటే నల్లగొట్టుకొని ఎరగొట్టుకున్నాడు ఈ అనుభవంలోకి మీరు రావాలి నూతన జన్మ పొందిన వారు ఈ అనుభవంలోకి మీరు రావాలి శారీరక కోరికలు లోకంలో మూడు ఉండే కదా ఒకటి లోకంలో ఉన్నదంతా శరీరాశ రెండోదంట నేత్రాశ కదా ఈ దినాల్లో నేత్రాశ చాలా కష్టం ఒకప్పుడు సినిమాలు చూడాలంటే మా చిన్నతనంలో ఎక్కడో సినిమాలు ఉంటే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు సినిమాలు చూడాలంటే చేతులు ఉంటే కూడా సినిమాలు చూడచ్చు
కదా అంత సులువైపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే నేత్రాశ కాతి వీటిని నియంత్రించుకోవాలంటే మనం ఎక్కువ సమయము కొంచెం సమయం దొరికిన కొద్ది మీరు ఏం చేయాలంటే దైవికమైన కార్యాల్లో మీరు పాలిభాగస్తులు కావాలి దీని కొరకే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు దీని కొరకే దేవుడు నిన్ను నియమించుకున్నాడు ఇప్పుడు అన్నాడు ఇప్పుడు గమనించారా ఎందుకొరకంటే అవిశ్వాసం వల్ల చేసే అన్ని కూడా మూడు కార్యాలు ఉన్నాయి పూర్వము దోషకుడు హింసకుడు హానికరుడు అవి అవిశ్వాసం వల్ల చేశాయి ఇప్పుడు అవిశ్వాసి కాదు ఇప్పుడు ఏం చెప్పండి మీరంతా విశ్వాసులు ఇప్పుడు క్రీస్తునందు ఉంటే మీరు ఎవరంట నూతన సృష్టి పాత ఏమైపోయింది గతించిపోయింది ఇప్పుడు పూర్వం దోషణ పోయింది హింసం పోయింది హాని చేసే పనులు పోయినాయి ఆయనకి ఇప్పుడు ఏమైపోయినాడంటే ఇప్పుడు నేను పరిచర్య కొరకు నియమించుకున్నాడు ఏ పరిచర్య యేసు ప్రభుని ఎవరైనా అంగీకరించాలంటే ఫస్ట్ నన్ను చూడాలి వాళ్ళు ఎవరు కనపడాలంటే ఏ ప్రభు అయినా యేసు క్రీస్తు కనపడాలి ఒకప్పుడు నన్ను చూస్తే ఎవరు కనపడ్డాడంటే పాపుల్లో ప్రధాన పాపి కనపడ్డాడు పాపులు ఏ పాపి కనపడ్డాడంటే ఆయన చూస్తే ప్రధాన పాపి ఇప్పుడు ఎవరు కనపడుతున్నాడంటే ఆయన చూస్తే ఆ ప్రధాన పాపిని ఇప్పుడు చూస్తే ఆయన ఎవరు కనపడుతున్నాడంట ప్రభు అయినా యేసు కదా ఇది చాలా లోతైన అబ్జెక్ట్ మీకు అర్థమవుతుందో లేదో కానీ తేలిగ్గా చెప్తున్నాను ఒకటి మీరు సంఘములో ఉండాలి ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి నియామ కూడికలు వార కూడికలకు మీ స్థానిక సంఘానికి మీరు వెళ్ళాలి ప్రతి ప్రభుజనమందు బలలో మీరు పాలిభాగస్తులు కావాలి మంది పరిచయంలో పాలిభాగస్తులు కావాలి సాధ్యమైనంత వరకు మీరు పరిశుద్ధులతో ఉండాలి ఈ విషయాలు మీరు కలిగి ఉంటే మీరు క్రీస్తునందు ఏమవుతారంటే నూతన సృష్టి ఆత్మీయంగా బలపడతారు దేవుడి మాటలు దీవించును గనక ఈ సమయంలో మీ కొరకు హస్తలిక్షేపం ప్రార్థన ఉంటుంది ఆ తర్వాత